ఎంతమంది భార్యలండి ఇద్దరు భార్యలు హల్లెలూయా పెన్నాకు బిడ్డలు లేరు అన్నాకు ఏమండి పెన్నాకు బిడ్డలు ఉన్నారు కానీ అన్నాకు బిడ్డలు లేరు అన్నమాట అన్నా బాబుకు దుఃఖ క్రాంతి రాలే సమయాల గ్రంథము ఒకటో అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే అన్నా బహు దుఃఖ క్రాంతి రాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడుస్తున్నారన్నమాట సైన్యములకు అధిపతికి యెహోవా నీ సావుకురాలైన నాకు కలిగిన శ్రమను చూసి నీ సావుకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సావుకురాలైన నాకు మగ పిల్లవాడిని దయచేసిన యెడల వాని తల మీద ఎన్నటికిని క్షౌరపు కత్తి ఎన్నటికిని రానియక వాడు ప్రతిభ దినములన్నిటిని నేను యెహోవాకు నీకు అప్పగించినను మొక్కుబడి చేసుకుంది మరి లోకానుసారంగా మనకి చూసుకున్నట్లయితే మన బిడ్డలు లేకపోతే మరి అటు ఇటు వెళ్ళకుండా దేవుని సన్నిధిలో మరపెట్టి ఎంతో దుఃఖప్రాంతంగా మరి ఎంతో బహుబలంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మరి దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడైతే మనం చేసుకున్నట్లయితే మరి దేవుడు మనకి సహాయము దయచేస్తారన్నమాట మరి ఆమెను చూసి మత్తురాలవైనవని ఏలి అడిగాడు అన్నమాట నేను ఎందుకు మత్తురాలవైనవ అని అడిగితే 15వ వచనం మనం చూసినట్లయితే ద్రాక్షారసమైన నువ్వు మద్యమునైన నువ్వు పానము చేయలేదు కాని నా ఆత్మ యెహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచున్నాను హల్లెలూయా ఏ విధంగా కొమ్మరించుకుంటుందని తన ఆత్మను తన మరి దుఃఖాన్ని మరి దేవుని సన్నిధిలో నాకు బిడ్డను దయచేయమని ప్రార్థన చేస్తుంది అన్నమాట మరి లోకాంశంగా మనం చూసినట్లయితే మన బిడ్డలను పొందుకున్నా కూడా వారిని మరి భయభక్తుల్లో పెంచలేని వారమై ఉన్నాము మరి అయితే ఇక్కడ ఆమె ఏ విధంగా మృక్కుబడి చేసుకుందండి ఎన్నటికీ క్షౌరం కత్తి తన తల మీద పడనీయకుండా నీ సన్నిధిలో నేను ఆ బిడ్డని అప్పగిస్తానని ఒక మృక్కుబడి అయితే చేసుకుందన్నమాట హల్లెలూయా 17వ వచనం మనం చూసినట్లయితే అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకుని మనవి ఆయన దయచేయని అని ఆమెతో చెప్పాము హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా అన్న దేవునికి మొరపెట్టింది ఆమె మొక్కుబడి చేసుకుందన్నమాట మనం ఏ విధమైన మొక్కుబడి అయి ఉండాలంటే మనం మొక్కుబడి చేసుకుంటే అది దైవికమైన మొక్కుబడిగా ఉండాలన్నమాట అన్నకి దేవుడు గర్భాన్ని తెరచి దేవుడు మగ పిల్లవాడిని ఇచ్చాడు హల్లెలూయా ఆయన పేరే సమూయేలు హల్లెలూయా ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్తిల్లాడు ఒక ప్రవక్తగా దీవించబడ్డాడు మరి దేవుడు ఆ గర్భఫలం అనేది మరి దేవుని చిత్తానుసారంగా మరి దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుని మరి ఆ బిడ్డనైతే దైవ చిత్తానుసారంగా తాను పొందుకున్నది కాబట్టి మరి మన బిడ్డలనైతే మరి మనం మొక్కుబడి చేసుకుంటా ఉంటాం నా బిడ్డను దాఖలు చేస్తాను నా బిడ్డలను టీచర్ చేస్తాను అలా ఈ లోకానుసారంగా మనం మొక్కుబడి అయితే చేసుకుంది కానీ అన్న ఏ విధమైన మొక్కుబడి చేసుకుందని అంటే నా బిడ్డను నీ సన్నిధిలో అర్పిస్తానని మొక్కుబడి అయితే చేసుకుంది హల్లెలూయా అది ఏ విధమైన మొక్కుబడింది దైవికమైన మొక్కుబడే ఉంది మనం దేవునికి మొరపెట్టిన వాడిగా ఉండాలి ఎలాంటి సమస్యనైనా తీర్చగల దేవుడు ఆయన పేరే నజరేయుడైన యేసు హల్లెలూయా హల్లెలూయా ఈ మధ్యాహ్నం సమయంలో మనం చూసుకున్నట్లయితే ఆదిత్యం ఇచ్చి కరువు కాలంలో పోషించబడిన ఎవరండి ఒకటో రాజుల గ్రంథము 8వ అధ్యాయం నుండి మనం చూసుకున్నట్లయితే 8వ వచనం సారెపత నువ్వు ఊరికి పోయి అచ్చడ ఉండుము నిన్ను పోషించడానికి అచ్చడ ఉన్నాయి.